సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సిపిఐకి చెందిన ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయుసికి మినహా ఇతర సంఘాలు ఒక్క డివిజన్ను కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ కనుమరుగవ్వటం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆఖరి నిమిషంలో టీబీజీకేఎస్ పోటీ నుంచి తప్పుకొని ఏఐటీయుసికి మద్దతు ఇచ్చి ఆ సంఘానికి గుర్తింపు హోదా కల్పించగలిగింది. అంతవరకు బానే ఉన్న భవిష్యత్తులో టీబీజీకేఎస్ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయుసి, ఏఐటీయుసిల మధ్య హోరాహోరీ పోరు. 3000 పైచులకు మెజార్టీతో గుర్తింపు సంఘంగా ఏఐటీయుసి, పలు డివిజన్లలో ఏఐటీయుసికి టీబీజీకేఎస్కు మద్దతు. సుదీర్ఘ వాయిదా అనంతరం ఎట్టకేలకు సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిశాయి. ముందు నుంచి ఊహించినట్టుగానే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయుసి, సిపిఐ అనుబంధ ఏఐటీయుసి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మొత్తం 11 డివిజన్లో ఐఎన్టీయుసి 6, ఏఐటీయుసి 5 డివిజన్లు గెలుచుకున్నాయి. 3000 పైచులకు మెజార్టీ సాధించిన ఏఎన్టీయుసికి గుర్తింపు సంఘంగా, ప్రాతినిధ్యం సంఘంగా ఐఎన్టీయుసి అవతరించాయి. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ పలు డివిజన్లలో మద్దతు ఇవ్వడం ఏఐటీయుసికి బాగా కలిసొచ్చింది, మెజార్టీ సాధించడంలో ద్రోహదపడింది. అయితే మొత్తం 11 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఏఐటీయుసి, ఐఎన్టీయుసి మినహా ఇతర సంఘాలు ఒకరంటే ఒకరు ఒక్క డివిజన్ కూడా దక్కించుకోలేకపోయాయి. మిగతా సంఘాల మాట ఎలా ఉన్నా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీబీజీకేఎస్ కనుమరుగవ్వడం సింగరేణి వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోల్డ్బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లలో ఏఐటీయుసి విజయం సాధించింది. దాంతో సింగరేణి కాలనీస్లో 7వ సారి జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయుసి ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండం 3, భూపాలపల్లి డివిజన్లలో ఐఎన్టీయుసి విజయం సాధించింది. ఈ డివిజన్లో టీబీజీకేఎస్ కనీసం ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయింది, ఎక్కడా ప్రభావం కూడా చూపలేకపోయింది. సింగరేణి ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుందని భావించిన బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన హస్తం పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా సింగరేణి ఎన్నికలు చివరి క్షణంలో పావులు కదిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదని పక్కకు నెట్టిన సిపిఐ అనుబంధ సంఘం ఏఎన్టీయుసికి మద్దతు తెలిపింది. చివరి నిమిషంలో కీలకమైన డివిజన్లో మద్దతు ఇస్తున్నట్టు టీబీజీకేఎస్ తీర్మానాలు చేశారు. దీంతో సింగరేణి ఎన్నికల్లో ఎర్ర జెండా రెపరెపలాడడానికి సాయపడింది. ఇక్కడి వరకు అంతా బాగానే అనిపిస్తున్న బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ సింగరేణిలో కనుమరుగైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2012-2017 గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు ద్వారా సుదీర్ఘకాలం పాటు గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో ఒకటంటే ఒక్క డివిజన్ కూడా దక్కించుకోలేకపోవడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ ఓడించాలనుకున్న బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరిందేమో కానీ ఆ పార్టీకి కలిగిన ప్రయోజనమేంటో గులాబీ అధిష్టానానికే తెలియాలంటున్నారు. నిజానికి టీబీజీకేఎస్ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్య రీతిలో కనుమరుగైంది. ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కేడర్ నైరాశ్యం వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో విజయంపై టీబీజీకేఎస్ నేతలు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. అధిష్టానం కలగజేసుకున్నప్పటికీ పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో చాలామంది కీలక నేతలు ఆ సంఘానికి గుడ్ బై చెప్పి ఐఎన్టీయుసి, ఏఐటీసీలో చేరారు. కొన్ని ఏరియాలో టీజీబీకేఎస్ నేతలు ఏఐటీసీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గనుల వద్ద గులాబీ చెండా మసకబారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం పొత్తులతో పోటీ చేసిన కాంగ్రెస్, సిపిఐ అనుబంధ సంఘాలు సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులు తలపడ్డాయి. ఇక పొత్తుకు ససేమేర అన్న బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు సిపిఐ అనుబంధ సంస్థ ఏఎన్టీయుసికి మద్దతు ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామమని సింగరేణి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ క్రమంలో రానున్న రోజుల్లో సింగరేణిలో టీబీజీకేఎస్ భావితవ్యం ఎలా ఉండబోతుంది
అసలు ఉనికిలో ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.